स्वर्गीय पीवी నరసింహారావు శతజయంతి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ కార్యక్రమానికి రూపకల్పన చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు పీవీ నరసింహారావు ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది, ఏ నిర్ణయం తీసుకున్నారు? కమిటీ అంటే అందులో కొంతమంది రావడం జరిగింది. అసలు మేము వచ్చింది ఏంటంటే, ఈ ఒక వెన్యూ మరొకసారి చూసిపోయి ఇక్కడ చేద్దామా అక్కడ చేద్దామా, మనం ఎంతమందిని పిలుస్తున్నామనే కొన్ని విషయాలు మాట్లాడుకునేదానికి. దీనిలో డెకరేషన్ ఏముంటుంది, ఏమేమి అవసరం ఉంటుంది, మరి ఇన్విటేషన్స్ కూడా పంపేది శశి థరూర్ గారిని ఈసారి మనం ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి, మరి ఈజ్ అ హైలీ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ. మరి పివి నరసింహారావు గారి ఫారెన్ పాలసీ మీద ఆయన మాట్లాడుతున్నారు, ఫారెన్ పాలసీ మీద మాట్లాడుతున్నారు కాబట్టి చాలామంది బయటి గ్రూప్స్ని, ఇంటెలెక్చువల్ గ్రూప్స్ని, కాలేజెస్, నర్సింగ్, ఐ మీన్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అస్కీ కానీ, మంథన్ కానీ, ఇలాంటి కొన్ని గ్రూప్స్కి అందరికీ కూడా మనం పంపించాలని చెప్పేటప్పటికీ, ఆ డిస్కషన్లో మన పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇందాక ఉండి అన్ని గైడెన్స్ ఇచ్చి వెళ్ళారు మాకు. ఆ తర్వాత పనిలో మేము నిమగ్నమైనాము. అసలు పెద్ద కమిటీ మీటింగ్ కాదు ఇది, జస్ట్ ఉన్న ఇద్దరు ముగ్గురు అక్కడ కలిసి పిసిసి ప్రెసిడెంట్ గారు ఇవాళ గాంధీ భవన్కి వస్తున్నారంటే వచ్చేసి వారితో పాటు మేము అరేంజ్మెంట్స్ కొన్ని చూసుకొని వెళ్తున్నాము. ఎలా పిలవాలా, ఎవరిని పిలవాలా, కాంగ్రెస్ శ్రేణుల్ని ఎలాగా పిలుస్తామో, అందరినీ క్యాడర్ని ఎలాగా పిలుస్తాము, లీడర్స్ని పిలుస్తాము, కమిటీ మెంబర్స్ని పిలుస్తాము, వారందరూ ఉంటారు. అది కాకుండా బికాస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ అతను వస్తున్నాడు కాబట్టి సమ్ ఇంటెలెక్చువల్ గ్రూప్స్ని కూడా మనం పిలుచుకుంటే బాగుంటుందని ఆ విధంగా ఇక్కడ డిసిషన్ తీసుకున్నాం అంతే. ఈ ఉత్సవాల కార్య ఇది 30వ తారీఖున 12 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడే జరగబోతాం. చెప్పండి, ఈ ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుంది, కాంగ్రెస్ పార్టీ వెనకబడుతోంది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. మేము ఎవరితో పోటీ కాదు కదా, పివి నరసింహారావు మా మనిషి, మా పార్టీ వ్యక్తి, ప్రధానమంత్రి ఆయన కాంగ్రెస్ నుంచి అయ్యాడు కానీ ఇంకో వేరే పార్టీతో కాలేదు కదా, దాని గురించి అసలు చర్చే అవసరం లేదు. హీఈస్ అవర్ మ్యాన్, మన మా కాంగ్రెస్ తరఫున చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ తరఫున ప్రైమ్ మినిస్టర్, కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో ఆయన గురించి డిస్కషనే అక్కర్లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు, టీఆర్ఎస్ ఏమి ఏ పార్టీ పెట్టుకోవచ్చు, ఏ ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, దేశానికి ప్రధానమంత్రి కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు, వారితో పోటీ మాకేమీ లేదు. మాకు అయినంత మేము చేస్తున్నాము. పోయినసారి ప్రోగ్రామ్ 24th జులైన పెట్టాం. ఆ 24th జులై ఇలాంటి ముఖ్యమైనటువంటి దినం అంటే ఆ రోజే వారి ఫస్ట్ పార్లమెంటరీ మీటింగ్లో, బడ్జెట్ సెషన్లో ఆ రోజు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి దానికి ప్రాముఖ్యత వచ్చింది, దానికి ప్రాధాన్యత వచ్చింది ఆ రోజు. సో ఆ తర్వాత ఈరోజు చేస్తున్నాం. నెలకు ఒక ప్రోగ్రామ్ అంటూ, ఇది సంవత్సరం పొడవైనటువంటి ఉత్సవాలు కాబట్టి ప్రతి ఒక్క నెలకి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రతి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనేది మున్ముందు మేము ఆలోచిస్తుంటాం. పివి నరసింహారావు ఏదైతే విదేశీ పాలసీని భారతదేశంలోకి తీసుకొచ్చారో, భారతదేశాన్ని ఏ విధంగా ఆ దిశగా పరుగులు పెట్టించారు అనే కార్యక్రమం మీద రేపు 30వ తారీఖున ఏ విధంగా కార్యక్రమం నిర్వహించాలి అనేది ఈరోజు ఈ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పివి నరసింహారావు కార్యక్రమాలు నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది, ఏ పార్టీతో కూడా పోటీ పడే అవకాశం లేదు అని కూడా గీతారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.